सो हाई फ्रेंड्स एंटे अपडेट अने चला अंत अर्जेंट अर्जेंट अपडेट अन्नमाट। सो नार्मल गा नेनैते रमजान मासं कदा उपवासालु उंटुन्नामु। सो वीडियोस चेयडानिकी चाला इब्బందిగా ఉందని చెప్పేసి చేయలేదు, బట్ ఇదైతే కొంచెం మనకి అర్జెంట్ రిక్వైర్డ్ అంటే ప్రతి ఒక్కరికి సండైరెక్ట్ ఉన్న వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి సో దీనినైతే చిన్న వీడియోగా చేసి పెడుతున్నాను। చూసిన వాళ్ళందరూ వెంటనే కూడా షేర్ చేయండి అందరికీ కూడా, మనకు తెలిసినటువంటి సండైరెక్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా। सो लेट चेयद्दी। सो इवा मार्निंग संडैरेक्ट प्रॉब्लम फेस इधी मन को E5232 सर्चिंग फॉर सिग्नल नो सिग्नल। सो इलांट प्रॉब्लम अंदर की टीवी स्क्रीन वस्तु। सो वालू चाला मंदी कंगार पड़िपोई कस्टमर केयर कॉल कंप्लेंट बुक चेसुकोवडमो, लेकपोते पैन डिश मेड पैकी डिश अलाइनमेंट चेयडमो, लेकपोते एदैना सेटअप बॉक्स प्रॉब्लम उंदनि चेप्पेसि दान्नि रिपेयर चेयडम, इलांटिवि अंटे टेक्नीशियन की कॉल చేసి పిలిపించుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు। బట్ అదైతే ఎవరు కూడా ఏది చేయనవసరం లేదు। సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక అర్థం అయితే అవుతది। సో ఇదేంటంటే సండైరెక్ట్ లో మనకు కొత్త అయితే ఏం కాదు, ఇది రెగ్యులర్ గా ఇట్లాంటి ఎర్రర్స్ మనకు వస్తూ ఉంటాయి। వాళ్ళు ట్రాన్స్పాండర్స్ ని అప్డేట్ చేయాలి అని చెప్పి ట్రై చేస్తూ ఉన్నారు, బట్ అదైతే చాలా సార్లు అయితే ప్రాబ్లం గా అంటే ఫేస్ అవుతూ ఉన్నది। అయినప్పటికీ మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉన్నారు, అందులో భాగంగా మనకి ఇట్లాంటి ఎర్రర్ అయితే వస్తది కారణం అయితే। सो एर्रर वच्चिनप्पुडु मनं एं चेयाली अंटे मनं टेंशन पड़कोकुंडा सो कामन गा मन मी दग्गर रिमोट उंटादि कदा। सो रिमोट लो मीरु अनेदी फस्ट मुझे मेनू बटन अनेदी प्रेस चेयंडी, ई विधंगा मेनू अयिते वस्तदी। कोन्नि सेटअप बॉक्सेस मॉडल नि बट्टी डिफरेंट डिफरेंट गा वस्तायंडी, काकपोते मीकु माकु इट्ला रावट्लेदनि टेंशन पडदंडी। एदैना कूडा ओकटे కానీ ఈ సెటప్ బాక్స్ మనకి ఇక్కడ టూల్స్ అనే ఆప్షన్ లో మనకు ఫ్యాక్టరీ డిఫాల్ట్ అని కనబడుతున్నారు కదా। సో ఈ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది। సో మీకు కూడా కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంటది, కాకపోతే ఇలా మెనూలో ఒక్కొక్క మెనూలోకి వెళ్ళి ఎక్కడ ఉండదు ఆప్షన్ అనేది సెట్ చేయండి। అంటే ఫ్యాక్టరీ డిఫాల్ట్ అని ఒక ఆప్షన్ లో ఉంటది, లేకపోతే రీసెట్ ఫ్యాక్టరీ సెట్టింగ్ అని ఉంటది, ఇలా డిఫరెంట్ ఉంటాయి। కాకపోతే అక్కడ ఫ్యాక్టరీ అనేది అయితే ఖచ్చితంగా ఉంటది ఏదో ఒక మీనింగ్ లో। ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే అనేది ప్రెస్ చేయండి। ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అనేది మనకు అడుగుతాది। సో పాస్వర్డ్ వచ్చేసి మనకు 00004 టైమ్స్ 0 అయితే ఎంటర్ చేయాల్సి ఉంటది। నేను ఇక్కడ ఎంటర్ చేస్తూ ఉన్నాను। సో 0 అనేది ప్రెస్ చేయగానే ఇక్కడ ఓకే అనేది కావాలా వద్దా అంటది, ఎస్ అనేది ప్రెస్ చేయండి। సో ఆటోమేటిక్ గా డిఫాల్ట్ అయితే అవుతాది। డిఫాల్ట్ అయిన తర్వాత మనకు ఛానల్ అన్ని కూడా స్కాన్ అవుతాయి, స్కాన్ అయిన తర్వాత మనకు ఆటోమేటిక్ గా సిగ్నల్ కూడా వస్తాది। सिग्नल వచ్చిన తర్వాత మీకు రెగ్యులర్ గా ఏవైతే ఛానల్స్ ఉంటాయో ఆ ఛానల్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా ప్లే అవుతాయి। ఈ స్కాన్ లో ఇక్కడ మీకు సిగ్నల్ అనేది రాకపోతే అప్పుడు మీరు టెక్నీషియన్ కానీ ఏదైనా కూడా మీరు కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది। ఇలా స్క్రీన్ లో మీకు చెప్పిన విధంగా రాకపోతే సిగ్నల్ వస్తున్నదంటే ఎవరికి కాంటాక్ట్ అయితే అవ్వాల్సిన అవసరం లేదు, మీ డబ్బును కూడా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరమూ లేదు, టెన్షన్ పడాల్సిన పని అంతకన్నా కూడా అవసరం అయితే లేదు। సో ఇలా స్కాన్ అయిపోయిన తర్వాత అది కొంచెం టైం అయితే తీసుకుంటది। సో టైం అయిన తర్వాత సో ఆటోమేటిక్ గా ఛానల్స్ అనేటివి రావడం మొదలవుతుంది। ఆ విధంగా మనము ఆ ఛానల్ అనేది ప్రాబ్లం వెరిఫై చేసుకోవచ్చు। అప్పటికి రాకపోతే ఒకసారి సెటప్ బాక్స్ మెయిన్ పవర్ అనేది ఆఫ్ చేసేసి ఒకసారి ఆన్ చేయండి। సో ఆటోమేటిక్ గా మీకు ప్రాబ్లం అయితే ఫిక్స్ అవుతుంది। సో ఇదన్నమాట సండైరెక్ట్ సంబంధించినటువంటి అప్డేట్। ఇది వెంటనే అందరికీ కూడా షేర్ చేయండి, లేట్ చేయదండి। సో వీలైతే రేపు లేకపోతే ఎల్లుండి నుంచి మీకు అప్డేట్స్ అన్ని కూడా చాలా వరకు అయితే ఉన్నాయి, అన్ని కూడా మీకు కంటిన్యూగా అయితే ఇస్తాను। సో వీలైనంత వరకు రేపు నాకు అన్ని కూడా రంజాన్ శుభాకాంక్షలు ఇమేజెస్ రూపంలో కాకుండా జస్ట్ నాకు ఆ టెక్స్ట్ రూపంలో పెడితే బాగుంటుందని నేను ఫీల్ అవుతాను, ఎందుకంటే ఆ ప్రాబ్లం అయితే ఉంటుంది। సో యాక్చువల్ గా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనకి ఏంటని కంపేర్ చేసుకోవడానికి డిలే అవుతుంది అనే ఉద్దేశంతో ఈ విషయం అయితే చెప్తున్నాను। సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్।